ఐడియల్ సొసైటీ అంటే అసలు మీ దృష్టిలో ఏంటి, మీ ఒపీనియన్ చెప్పరాజు? మనకు ఎక్కడైతే మన ఒక దేశంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కుల మత వర్గాలకు అతీతంగా అందరు ప్రజలకు కూడా సమానంగా అవి ఎవరైతే పొందుతారో ఆ సమాజాన్ని ఐడియల్ సొసైటీ అంటారు. ఇప్పుడు మీ దృష్టిలో, మీ ఒపీనియన్, ఐడియల్ సొసైటీ అంటే ఏంటి, అంటే ఆదర్శ సమాజం అంటే మీ దృష్టిలో ఏంటి? ఆదర్శవంతమైన సమాజం అనగానే మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో కులం, మతం, వర్గం ఇలాంటి ఎక్కువగా ఉన్నాయి. ఇలా కాకుండా రాజకీయాలకి వ్యతిరేకంగా, రాజకీయాలకి అతీతంగా, కులాలు మతాలకి అతీతంగా ఒక సైన్స్ పురోభివృద్ధి చెందుతున్న సమాజాన్ని, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే ఒక ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఐడియల్ సొసైటీ అంటే, ఐడియల్ సొసైటీ అంటే ఒకవేళ ఉన్న సొసైటీ అంటే డెవలప్గా. ఐడియల్ సొసైటీ అంటే ఏంటి? ఐడియల్ సొసైటీ అంటే ఒక ప్రతి మనిషికి ఆదర్శంగా మనం జీవించడం, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనలాగా జీవించేలా చేయడం. దీని గురించి ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో విపరీతమైన ప్రతి మనిషి బిజీగా ఉంటున్నాడు. ఆ బిజీలో అంత బిజీలో ఉన్నా కూడా దేవుడు అంటే అభిమానం ఉంది. దేవుడి కోసం ఏమైనా చేస్తాడు. కులం అంటే అభిమానం, కులం కోసం ఏమైనా చేస్తాడు, మతం అంటే అభిమానం ఉంది. ఈ అభిమానాలు తగ్గించి పక్కన వాళ్ళకి సాయం చేయగలిగే గుణం తెచ్చుకుంటే ఐడియల్ సొసైటీ వస్తుంది. ప్రజెంట్ మనం ఉన్న సొసైటీలో వేటి అంటే ఎటువంటి వాటిని తీసేస్తే, మనం ఎటువంటి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే మన సొసైటీ ఐడియల్ సొసైటీగా చెప్పగలం సార్? అంటే పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆదర్శ సమాజం అనేది ఎక్కడ ఏర్పడతాయి? ఉన్నంతలో హక్కులని మనం సమర్థవంతంగా, ఉదాహరణకి మనకు కులతత్వం, ఇంకా సమాజం ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఉదాహరణ మన దగ్గర వచ్చేసి కులతత్వం ఉంటుంది, మరొక సమాజంలో వచ్చేసరికి మతత్వం ఉండొచ్చు, మరో సమాజంలో వచ్చేసి జాతి రక్షణ ఉండొచ్చు. కాబట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం కనుక వాటిని తొలగించుకొని సైన్స్ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సమానంగా, అంటే ధనిక పేద వర్గాలు తేడా లేకుండా సమానంగా పంపిణీ చేయగలిగితే ఖచ్చితంగా ఆదర్శవంతమైన సమాజం ఏర్పడటానికి అవకాశం. ప్రస్తుతం నివసిస్తున్న ఒక సొసైటీ ఉంది కదా, ఆ సొసైటీని ఐడియల్ సొసైటీగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి, అంటే వేడిని తీసేయాలి లేకపోతే వేడిని యాడ్ చేయాలి? ఇప్పుడు ఉన్నవాడిని తీసేయడం అనేది ఇంపాసిబుల్, కానీ కొత్త సొసైటీ అనేది చైల్డ్ లెవెల్ నుంచి వస్తుంది. చైల్డ్ లెవెల్ నుంచి కొత్తగా బిల్డ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ తర్వాత కొంచెం మెరుగైన సొసైటీ వస్తుంది. దానికి తోడు రాజకీయాల పరంగా కూడా చిన్న మార్పులు రావాలి, కఠినమైన మార్పులు రావాలి. అంటే ఆదర్శ సమాజంలో మనం దేన్ని కొత్తగా తీసుకురావాలి లేకపోతే ఉన్నదాన్ని దేన్ని తీసేయాలి? ఆదర్శవంతమైన సమాజంలో మనం తీసుకురావాలంటే ముందు యువతని బాగా ప్రేరేపించాలి, యువతని బాగా విద్యావంతులు చేయాలి, మూఢనమ్మకాన్ని దూరం చేయాలి, సైన్స్ని బాగా ప్రచారం చేయాలి, ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించే సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా కులం గురించి మాట్లాడే వాళ్ళని, మతం గురించి మాట్లాడే వాళ్ళని, మత మౌఢ్యుల్ని సమాజం నుంచి దూరం చేయాలి. చేసినట్లయితే మనకు ఆదర్శవంతమైన సమాజం ఏర్పడడానికి అవకాశం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే డౌరీ సిస్టమ్ని రూపుమాపాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పట్టి పీడుస్తున్న సమస్య ఈ డౌరీ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్ని మనం సమాజం నుంచి దూరం చేసినట్లయితే, మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు, కులాన్ని ప్రచారం చేసేవాళ్ళని వాళ్ళని మనం దూరంగా ఉంచినట్లయితే ఒక మంచి సమాజం ఏర్పరచడానికి అవకాశం ఉంది కదా. మనకి ఆ సొసైటీని ఐడియల్ సొసైటీ కింద డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి, దేన్ని యాడ్ చేయాలి లేకపోతే దేన్ని తీసేయాలి? మన ఇండియా అనేది ఇప్పుడు ప్రజెంట్ డెవలపింగ్ అండి. సో దాన్ని ఐడియల్గా మార్చాలంటే మనం కూడా మన సరౌండింగ్ కంట్రీస్ లాగా, అంటే డెవలప్డ్ కంట్రీస్ లాగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అలా కొన్ని మనకి రూల్స్ పాస్ చేస్తారు కానీ స్ట్రిక్ట్గా ఉంటారు, అంటే కొంచెం వదిలేస్తారు. అలా కాకుండా స్ట్రిక్ట్ ఫైన్స్ అలా ఏమన్నా రూల్స్ పెట్టి వాటిని బాగా అమలు చేస్తే ఒక విధంగా డెవలప్ అవుతుంది. మళ్ళీ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి.